हेलो फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। बागुन्नारा अंडी अंदरू? मेमैते चाला बागुन्नामंडी, मीरंदरू बागुन्नारनी अनुकुंटुन्नानु। ई रोजु ई वीडियोलो नेनु मा बाल्कनीलोनु कारिडोर्लोनु मोक्कलु उंटायन्नमाट, दानिकी पेस्ट कंट्रोल चेपिस्तुन्नानु। अंटे मिल्ली बग्स वच्चेसायी बागा, अदि पोवडानिकी पेस्ट कंट्रोल चेपिस्तुन्नानन्नमाट। सो अंदुकनि चेप्पेसि इक्कड बाल्कनीलो सेकंड बेड्रूम लो బాల్కనీలో ఉన్న మొక్కలన్నీ తీసేసి కారిడార్లో తీసుకెళ్ళి పెట్టేశాము. ప్లస్ పైన అంతా గ్రిల్కి మనీ ప్లాంట్ ప్లస్ శంఖం పువ్వులు ఉంటాయి కదా, ఆ మొక్క బాగా అల్లుకున్నాయి అన్నమాట. శంఖం పువ్వుల మొక్క ఎండిపోయింది, అందుకని చెప్పేసి అవన్నీ పీకేసి కింద కవర్ ఉంది కదా, అది వచ్చి ఏంటి అని అంటే మనము ఫ్లిప్కార్ట్లో గ్రాసరీస్ ఉంటాయి కదా, అది కొన్నప్పుడు వచ్చిన కవర్ అన్నమాట. ఆ చెత్తంతా తీసుకెళ్ళి అందులో వేసాము. బాల్కనీలో ఉన్న మొక్కలన్నీ తీసుకెళ్ళి కారిడార్లో పెట్టామని చెప్పాను కదండి. అప్పటికే మేము ఇది స్టాండ్స్ మళ్ళీ ఇంకొక 4 ఆర్డర్ చేశాను. 1900ది మనకి, సారీ 1400ది 1000 రూపీస్కే వచ్చిందని చెప్పేసి ఆర్డర్ చేశానని చెప్పేసి చెప్పాను కదా సంక్రాంతి అప్పుడు. ఆ డబ్బాలో ఆ స్టాండ్స్ కూడా నేను ఇప్పుడే తీసాను అన్నమాట. సో ఇవన్నీ క్లీన్గా కడుగుదాము. మళ్ళీ మనము మొక్కలకి మందు కొట్టిన తర్వాత కొన్ని రోజుల పాటు నేనైతే మొక్కల మీద నీళ్లు కూడా పోయాను, కింద పోస్తాను కానీ మొక్కల మీద నుంచి చిలకరించడం అలాంటివి అయితే చెయ్యను అన్నమాట. అందుకని చెప్పేసి ఇది ఇక్కడ ప్లస్ బాల్కనీ అటు సైడ్ ఉంది కదా, అది బాగా క్లీన్గా చేద్దాము తను వచ్చే లోపల అని చెప్పేసి మొక్కలన్నీ క్లీన్గా చేసేసి కుండీలు కూడా చుట్టూరు కడిగేసి పెట్టామన్నమాట. ఈ లోపల తను వచ్చాడు, సో తినే అన్నమాట. తిను యాక్చువల్గా మాకు ఎలా తెలుసంటే పెస్ట్ కంట్రోల్ నాకు టర్మైట్ కంట్రోల్ చేశారు మా ఇంట్లో 3-4 ఇయర్స్ బ్యాక్. అప్పటి నుంచి అంటే నేను లాస్ట్ ఇయర్ కూడా చేపించాను అన్నమాట మొక్కలకి ప్లస్ మన ఇంట్లో సిల్వర్ కలర్ బర్గ్స్ ఉంటాయి కదా, ఆ పురుగులకి కూడా చేపించాను అన్నమాట. సో ఎవ్రీ అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అన్న చేపిస్తే కొంచెం మంచిగా ఎదుగుతాయి కదా మొక్కలు అని చెప్పేసి నేను తినని పిలిపించాను. ఇప్పుడు కూడా శంఖం పువ్వుల వల్లనే ఈ మిల్లీ బగ్స్ ఎక్కువ వస్తున్నాయని నేను అనుకుంటున్నానండి, ఎందుకంటే మనీ ప్లాంట్కి అయితే ఎప్పుడూ నేను చూడలేదు, ఆ శంఖం పువ్వుల మొక్కకు మట్టుకే ఎక్కువ వస్తున్నాయి. ఈ డబ్బా ఉంది కదా, యాక్చువల్గా ఇది వరకు చిన్న డబ్బా తెచ్చేవాళ్ళు, ఇప్పుడు పెద్ద డబ్బా తీసుకొని వచ్చారనమాట. ఇదైతే ఎక్కువ దూరం వెళ్తుందంట ఈ స్ప్రే తను చెప్తున్నాడు. సో ఇందులోనే అన్నీ పెట్టుకొని వచ్చేసాడు అనమాట తను. చాలా అంటే చాలా బాగా అంటే మంచిగా పవర్ ఉంటుంది తిన దగ్గర చేపించుకుంటే. పెస్ట్ టర్మైట్ కంట్రోల్ కూడా చేపించాం కదా, చాలా సజెషన్స్ ఇస్తారు ఈ అబ్బాయి అయితే. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు, అందుకే తిననే పిలిపిస్తూ ఉంటాను నేను. ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి తిన మాకు తెలుసు అన్నమాట. మీకు ఎవరికైనా కావాలి అని అంటే ఒక్కసారి నాకు డిఎం చేయండి, సో దట్ నేను మీకు తిన నంబర్ ఇస్తాను. ఇలాగ మనకి క్వాంటిటీ ఉంటుందంట, ఆ మందు ఎంత వేయాలి అనేది, ఆ క్వాంటిటీని బట్టి ఎన్ని లీటర్స్ వాటర్ పోయాలి అనేది కూడా వాళ్ళకి ఉంటుందంట. సో అందుకని చెప్పేసి తను ఆ క్వాంటిటీ మట్టుకే వేశారు. దానికంటే ఎక్కువ వేస్తే మళ్ళీ మొక్కలు చచ్చిపోతాయి కదా తను చెప్తున్నారు. ఎక్కడో ఒక చోట మామిడి మొక్కకి కొట్టారంట, అది బాగా చిగురొచ్చి బాగా కాయలు కాస్తున్నాయి. ప్లస్ అలాగే మీ మనీ ప్లాంట్ వెనకాల సైడ్ ఎక్కువ ఉందన్నమాట, మాకు పైనుంచి చూస్తే అటు సైడ్ ఎక్కువ ఉంటుంది. సో అది కూడా బాగా ఎండిపోయినాయి కదా, మంచి చిగురులు వస్తాయి మేడం అని చెప్పేసి అన్నాడనమాట తను. సో ఇంకా స్టార్ట్ అయిపోయింది. తినేంటి అనంటే నాట్ ఓన్లీ మొక్కలకి కుండీలో అంటే మట్టి ఉంటుంది కదా, మట్టికి కూడా కొడుతూ కుండీ చుట్టూరు కూడా కొడతా ఉన్నాడనమాట. అది చాలా బాగా అనిపించింది, ఎందుకంటే మనకి ఎక్కడున్నా చచ్చిపోతాయి కదా పురుగులు అనేది, అందుకని బాగా అనిపిస్తుంది. మనం చెప్పక్కర్లేదు తనకి, అసలు నేను తనతో పాటు ఉండను కూడా, కానీ ఈ వీడియో తీస్తున్నాను కదా అని చెప్పేసి నేను తనతో పాటు ఉన్నాను అంతే. కానీ వాసన పిచ్చి వాసన వస్తుంది అని అనుకుంటాం కదా, మంచి వాసనే వచ్చిందండి, పిచ్చి వాసన అయితే ఏం లేదు. టర్మైట్ కంట్రోల్ చేసినప్పుడు కూడా చాలామంది చాలా రకాలుగా భయపెట్టారు నన్ను, కానీ అంత చెత్తగా అయితే ఏమీ ఉండదు, మంచి స్మెల్లే వస్తుంది. కాకపోతే చిల్లులు పెడతా ఉంటారు కాబట్టి గోడకి ఆ దుమ్ము తప్ప ఇంకేమీ ఉండదు, బాగానే ఉంటుంది. ఇది ఈ మొక్కలన్నీ ఫస్ట్ కారిడార్లో కొట్టేశారనమాట, ఆ తర్వాత బాల్కనీలో ఉన్న మొక్కలకి కొడతానికి వెళ్ళాము. కొడతానికి వెళ్ళారు యాక్చువల్గా. ఇంకొకటి ఏంటి అని అంటే తను మాకు కారిడార్ బాల్కనీలో ఎక్కువ మొక్కలు ఉంటాయి కదా, అంటే ఎక్కువ అంటే గ్రిల్కి ఎక్కువ
అల్లుకొని ఉంటుంది కదా, అటు సైడ్ కూడా ఎక్కువ అల్లుకొని ఉంటుంది కాబట్టి లాస్ట్ టైం కూడా కొట్టారు తిను. పైకి వెళ్ళి చుట్టుపక్కల అంటే ఈ గ్రిల్కి ఎంతవరకు అయితే మొక్కలు ఉంటాయో అదే కాకుండా చుట్టుపక్కల ఉన్న గోడలకి కూడా ఇది స్ప్రే చేస్తారనమాట. సో దట్ ఎలాంటి పురుగులు గట్టా రాకుండా ఒకవేళ వచ్చినా కానీ చచ్చిపోయేలాగా ఉంటుంది అని చెప్పేసి లాస్ట్ టైం కూడా కొట్టారనమాట. చాలా మంచిగా అనిపిస్తుందండి. ఒక ఎంత లేదనుకున్న 15 to 20 days ఈ మొక్కలకి మొక్కల దగ్గర అయితే ఈ స్మెల్ ఉంటుంది. ప్లస్ ఆ పవర్ అనేది మినిమం 1 year అయినా ఉంటుంది. 1 year తర్వాత కంపల్సరీ అంటే ఆ శంఖం పువ్వుల వల్లనే నాకు పురుగులు వచ్చినాయి అనే ఫీలింగ్ కాబట్టి అది ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి అండ్ మార్చ్ మధ్యలో వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు తిను చిన్న స్ప్రే ఉంది కదా, దాంతో కొట్టారు కదా, ఈ పెద్ద స్ప్రే పెట్టుకుంటున్నారనమాట. ఎందుకు అని అంటే పైకి వెళ్ళి మొక్కలు అంటే కొంచెం పిట్టగోడకి గ్రిల్కి కొంచెం దూరం గ్యాప్ ఎక్కువ ఉంటుంది కదా, కింద వరకు వెళ్ళాలి అంటే 4th floor వరకు వెళ్ళిపోయినాయి అనమాట మనీ ప్లాంట్. ఆ 4th floor వరకు వెళ్ళి ఇది ఈ వాటర్ అంతా దానికి స్ప్రింకిల్ అవ్వాలి కదా అని చెప్పేసి పెద్ద స్ప్రే ఉంటుంది కదా, మనం ఊరుల్లో పొలాలకి కొట్టుకుంటాం కదా పురుగు మందు, అలాంటి స్ప్రే ఇప్పుడు తను దానికి ఫిట్ చేశారనమాట ఈ డబ్బా అంటే ఈ స్ప్రే మెషిన్కి. సో ఇలాగ మొత్తం కుండీలకి ప్లస్ కుండీలో ఉన్న మట్టికి అలాగే చుట్టుపక్కల ఉన్న గోడలకి పైన పిట్టగోడకే కాకుండా మన బాల్కనీలో కూడా బాల్కనీ అంతా కొట్టారనమాట గోడలకి. చాలా బాగా అనిపించిందండి నాకు. వాసన అయితే పిచ్చి స్మెల్ అయితే ఏమీ రాదు. ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే అవి మనకు పురుగులు ఉన్న చోటే కాదు, పురుగులు లేని చోట కూడా కొట్టించుకుంటే చాలా మంచిది. ఈ ఇక్కడ ఇటు సైడ్ కూడా కారిడార్లో కూడా గోడలకి అంటే హాఫ్ గోడ అంటే మొక్కలు ఉన్నాయి కదా, మొక్కలకి దగ్గర వరకు గోడకైతే స్ప్రే చేశారు. చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఎప్పుడు నాకు మొక్కలంటే చాలా ఇష్టం అండి. నేను పెట్టిన ప్రతి మొక్క మ్యాక్సిమం బతుకుతుంది. నాకు అవి చూస్తూ ఉంటే అన్నం కూడా తినాలి అని అనిపించదు, అంత మంచిగా అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి నేను మొక్కల్ని మంచిగా పెంచుకుందామని అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటి అని అంటే ఈసారి నుంచి నాట్ ఓన్లీ ఇలాంటి మొక్కలు, కూరగాయ మొక్కలు, ఆకుకూరల మొక్కలు కూడా వేద్దామని అనుకుంటున్నాను అనమాట. అందుకని చెప్పేసి నేను ఎక్స్ట్రా ఈ 4 ఇవి తెప్పించుకున్నాను కదా స్టాండ్స్, అందులో ఒక స్టాండ్ అయితే బయట పెట్టాను. మీరు ఆల్రెడీ ఇది చూసారు కదా థంబ్నెయిల్లో పెట్టినట్టు పెట్టానమాట ప్రస్తుతానికైతే. కానీ డెఫినెట్గా నేను నాకు వేరే ఆలోచన ఉంది, అది ఏంటి అనేది నేను మీకు ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. ఇలా మొత్తం స్ప్రే చేయడం అయిపోయిన తర్వాత ఇది చెప్పడం మర్చిపోయానండి, ఇదైతే 1000 rupees అన్నారు కానీ మాకు తక్కువ మొక్కలే ఉన్నాయి కాబట్టి నేను 800 ఇచ్చానమాట పాపం తనకి. ప్లస్ పెస్ట్ కంట్రోల్ టర్మైట్ కూడా మేలో చేపిద్దామని అనుకుంటున్నాను, అప్పుడు కూడా ఎలా చేస్తారు ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే అదంతా ఆరిపోయిన తర్వాత సాయంత్రం అప్పుడు అనమాట ఇవి వచ్చినాయి కదా డబ్బాలో ఐరన్ స్టాండ్స్, అవి తీసాను. యాక్చువల్గా నాకు ఈ డబ్బా ఓపెన్ చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, 2 వచ్చినాయా 4 వచ్చినాయా బరువు లేదు అని అనుకుంటున్నాను. కానీ 1400కి 850కి డిఫరెన్స్ ఏంటి అనేది నేను చెప్తానండి. చిన్న సైజు ఉన్నాయి ఈ స్టాండ్స్, అయితే హైట్లోనూ తక్కువే ఉన్నాయి విడ్త్లోనూ తక్కువే ఉన్నాయి అనమాట. అయినా పర్వాలేదులే 850 ఒక్కొక్క దాని మీద అంటే రెండు పెట్టుకుంటే మినిమం 3 కుండీలు అయితే పడతాయి అనమాట. ఇదేనండి వాల్టి వీడియో, మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.